అయిపోయింది అంతా అయిపోయింది చేతులారా చంద్రబాబు నాయుడు లోకేషే పీక పిసికేసి సప్పుడు చేక కూస్తున్నారు ఒక్క మాటలు చెప్పాలంటే ఫ్యూచర్ లేకుండా చేసి తొక్కి పడేసిండ్రు రాదుండ్రి ఇక ఫ్యూచర్ ఉంటుందో ఉండదో కూడా వాళ్ళే క్లారిటీ ఇచ్చేసిండ్రు అరే ఏమైంది అంజలి అంతగనం అయిపోయిందని చెప్తున్నావు విషయం దేని గురించి అంటే ఉంటుంది మనం చెప్పితే పార్టీ గురించే ఉంటుంది కదా తెలంగాణ తెలుగుదేశం గురించే విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో నిలబడదండి లోకేష్ బాబు పేరు చెప్తుండ్రు మరి ఎంతవరకు సంబంధం మన ఆయన కూడా ఖండించలేదు మేము ఇరవై సార్లు ఆయన టెలిఫోన్ చేసినా లేపుతలేదు బాబు గారి నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే జ్ఞానేశ్వర్ మనం ఎలక్షన్లకు నిలబడడం లేదు కనుక నా ఉద్దేశం అలా ఏంటంటే ఏ క్యాడర్కి అయితే మనం చెప్పినామో ఎవరికైతే ఫేస్ చేయలేకపోతున్నామో మరి పార్టీలో ఉండి వాళ్ళకి అన్యాయం చేస్తే మాత్రం మనం ఉంటే కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో మీ అందరి కష్టం కలిగించి ఈ పార్టీలో నేను ఉండడానికి వీల్లేదు అని రాజీనామా చేద్దామని దాదాపు పాటు మల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని గెలిచి రెండు వేల పద్దెనిమిదిలో రెండు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని అంతో ఇంతో ఈసారి ఏకంగా ఏమిటికి పనికి రాదని వాళ్లే సర్టిఫికెట్ ఇచ్చిండ్రు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాడి ఎత్తేసిందని ఇక సైకిల్ గిర్రలను ఉరికిచ్చే సత్తా మాకు లేదు పోటీ కూడా చేసే లాభము నీ దారి నువ్వు చూసుకోమని అధ్యక్షుడు కాసాని కు జ్ఞానోదయం అయ్యేటట్టు చెప్పి కండ్ల నీళ్ళు తెప్పించినంత పని చేసిండ్రు పాపం పోటీ నుండి తప్పించుకుంటున్నాం అని కూడా ప్రకటన రిలీజ్ చేసేసిండ్రు కానీ చూడండి లోకేష్ పార్టీని ఎట్లా బ్రష్టు పట్టించి తెలంగాణలో మొత్తానికే పార్టీని క్లోజ్ చేసిండో అరే తండ్రి జైల్లో ఉన్నందుకు కొడుకుగా బాధ్యత తీసుకొని అటు ఏపీలో పార్టీని ముందుకు నడుపుకుంటూ ఇటు తెలంగాణలో అభ్యర్థులను నిలబెడితే కనీసం జనాల నోళ్లలో పార్టీ నానుతూ ఉండేది అన్నో ఎన్నో ఓట్లు పడి పార్టీ బతికేది కదా కానీ లోకేష్ గా బలము నడిపించే సత్తా జనాలకు దూసుకపోయే దూకుడుతనం లేకుండేసరికి ఏకంగా తెలంగాణలో పార్టీ ఆఫీస్కు టూ లెట్ బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది మరి ఇన్ని రోజులు జాతీయ పార్టీగా చెప్పుకున్న టీడీపీ దానికి జాతీయ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ ఆ తోక పదవులను అట్లనే పట్టుకొని వేలాడతారో తీసేసుకుంటారో తెలియదు కానీ మొత్తానికి వెన్నుపోటు ఒడిచి పార్టీని గుంజుకొని అధికారం అనుభవిస్తే ఆఖరికి పార్టీ మనగడకే కష్టం వచ్చింది పోన్ తెలుగుదేశం పార్టీ